రాజీనామాల పర్వంతో టీడీపీ బీజేపీ మధ్య వార్ మరింత ముదిరింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన కాసేపటికే చంద్రబాబు సర్కారుపై విమర్శల దాడిని తీవ్రతరం చేశారు కమల నేతలు. కేంద్ర నిధులను ఏం చేశారు, ఎంత ఖర్చు పెట్టారు అంటూ నిలదీస్తున్నారు. గుంటూరు ఎయిమ్స్ భవన నిర్మాణ పనులను పరిశీలించేందుకు వెళ్లారు బీజేపీ నేతలు. ఎమ్మెల్యే కామినేని సహా పలువురు నేతలు పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ మీట్ అయిన ఎయిమ్స్ ఇవాళ విజిట్ చేసి అక్కడ డెవలప్మెంట్ ఎలా ఉందో చూడాలనుకున్నారు. అందుకని చూస్తానికి వచ్చాను. నేను మధ్యలో రెండుసార్లు వచ్చాను. చాలా యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ పనులు జరుగుతున్నాయి. దాదాపు 17 బిల్డింగ్లు, అది ఓపీ క్యాజువాలిటీ రెసిడెన్స్ క్వార్టర్స్ అన్నీ మొదలు జరుగుతున్నాయి. తప్పకుండా సెకండ్ ఫేజ్ కూడా స్పీడ్గా జరుగుతుంది. 10 రోజుల నాడు బీజేపీ అన్ని మా మీదే బాణాలు చెప్పినా మా మీదే బాణం. ఆయన మీరు మేము విడిగి ఎలా వచ్చామనుకోండి ఏమైనా.